రంగారెడ్డి జిల్లా నార్సింగి బైరాగిగూడలో బుల్లెట్ కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్ లోకి బుల్లెట్ దూసుకురావడంతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. అపార్ట్మెంట్ లోని 5 అంతస్తులో ఉన్న ఫ్లాట్ కిటికీలో నుంచి బెడ్రూమ్ లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. దీంతో ఇంట్లో ఉన్న వారందరూ భయాందోళనకు గురయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో ఆర్మీ జవాన్లు ప్రాక్టీస్ చేస్తుండగా బుల్లెట్ మిస్ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. రంగారెడ్డి జిల్లా నార్సింగి బైరాగిగూడలో బుల్లెట్ కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్ లోకి బుల్లెట్ దూసుకురావడంతో స్థానికుల్లో టెన్షన్ నెలకొంది. అపార్ట్మెంట్ లోని 5 అంతస్తులో ఉన్న ఫ్లాట్ కిటికీలో నుంచి బెడ్రూమ్ లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. దీంతో ఇంట్లో ఉన్న వారందరూ భయాందోళనకు గురయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో ఆర్మీ జవాన్లు ప్రాక్టీస్ చేస్తుండగా బుల్లెట్ మిస్ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. మార్నింగ్ 8:30 అప్రాక్సిమేట్లీ 8 గంటల టైంలో ఒక బుల్లెట్ అపార్ట్మెంట్ పైన 5th ఫ్లోర్ లో వచ్చింది. ఐ థింక్ ఇట్ ఈస్ అ మిలిటరీ అవతల, మాకు అవతల మిలిటరీ ఏరియా ఉంది. ఇది మిలిటరీది ఫైరింగ్ రేంజ్ నుంచి, ఎందుకంటే ఈరోజు మిలిటరీ మార్నింగ్ నుంచి మిలిటరీ ఫైరింగ్ కూడా జరుగుతూ ఉంది. అక్కడ నుంచి ఏమన్నా మిస్ఫైర్ అయిందా ఏమైంది అనేది తెలియదు మనకు కూడా. అయితే వాళ్ళకి ఇమీడియట్గా మేము పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇమీడియట్గా వాళ్ళకి ఆ టైంలో ఇక్కడ ఉన్న ఎవరైతే టెనెంట్ ఉన్నారో వాళ్ళు కూడా బయట వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో లోపల ఉన్నారు కానీ ఎవరికి ఏం కాలేదు. అది లాస్ట్ వచ్చినట్టు కాబట్టి ఒక చిన్న అర్థం మాత్రం వీళ్ళు దాదాపు 1 ఇయర్ నుంచి ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఇక్కడ మీ అపార్ట్మెంట్ లో ఇక్కడ ఓకే 8 ఇయర్స్ పైన వచ్చాను. నిజంగా అది చాలా లాంగ్ నుంచి వచ్చినట్టుంది. అది దానికి హిట్ అయ్యి మెష్కి అద్దాలకి హిట్ అయ్యి కింద పడేది. అక్కడ పడి ఇది లక్కింది కొంచెం మాత్రం అద్దాలు మాత్రం కొంచెం. ఆ టైంలో ఎంతమంది ఉన్నారు సార్ ఇంట్లో? ఇంట్లో వాళ్ళు ఇద్దరే ఉంటారు. వాకింగ్కి వెళ్ళి ఒకరు ఉన్నారు. అంటే ఇంతకుముందు మేము ఎందుకంటే నేను దాదాపు 9 ఇయర్స్ పైన ఉన్నాను. ఇక్కడ నుంచి ఫైరింగ్ రేంజ్ ఎంత దూరం ఉంది సార్? ఇది 1 కిలోమీటర్ అట్లా ఉన్నట్టు. నార్సింగిలో బుల్లెట్ మిస్ఫైర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, డీటెయిల్స్ ఏంటి? ఎస్ అపర్ణ, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకసారిగా గన్ మిస్ఫైర్ అవడంతో ఆ బుల్లెట్ అపార్ట్మెంట్కు తగలడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకసారిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఇటు సాయిపురి కాలనీకి సంబంధించినటువంటి ఆ యొక్క కాలనీలోని ఒక అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు వెళ్ళడం జరిగింది. బయటకు వెళ్ళేటటువంటి సమయంలో మళ్ళీ వాకింగ్కి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి పరిస్థితిలోనే 5వ ఫ్లోర్లో తాము ఉంటున్నటువంటి 5వ ఫ్లోర్కు సంబంధించి ఒకసారి ఆ యొక్క విండో ఆల్రెడీ ఆ బుల్లెట్ తగలడం, బుల్లెట్ బెడ్రూమ్లో వచ్చి పడటంతో వెంటనే దాంతో ఒక్కసారిగా కంగుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అసలు ఈ బుల్లెట్ ఎలా వచ్చింది అనే దానికి సంబంధించి పోలీసులు ఆరా తీయడంతో పక్కనే యొక్క సాయిపురి కాలనీకి సంబంధించి పక్కనే ఒకవైపున ఆర్మీకి సంబంధించినటువంటి ఈ గన్ ఫైరింగ్కు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అలాగే ఆ పోలీసులకు సంబంధించినటువంటి ఆ ఫైరింగ్ ఇన్స్టిట్యూట్ ఇవి ఉంటాయి. అక్కడ నిరంతరం కూడా ట్రైనింగ్ సెషన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఈ ట్రైనింగ్ సెషన్స్ నడుస్తున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా ఇటు ఫైరింగ్ సెషన్స్ కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో గన్ను మిస్ఫైర్ అయ్యి ఒక్కసారిగా ఇక బైరాగిగూడలోని యొక్క శివపురి కాలనీ ఒక అపార్ట్మెంటు 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ బెడ్రూమ్ కిటికీకి తగలడం, ఆ ఒకసారిగా బుల్లెట్ ఆ బెడ్రూమ్లోకి వచ్చి పడింది. వాస్తవానికి ఆ ఘటన జరిగినటువంటి సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అటు ప్రాణాపాయం తప్పింది. దీంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా కొంత ఆ పోలీసులు ప్రధానంగా దృష్టి సారించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంత ఆందోళన చేస్తూ ఇటు అధికారులను అది కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అపర్ణ.